हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नेनु ओक मंच रेसिपी तो मी मुंदुकु वच्चानु। इवाल रेसिपी वच्चेसी सिंपल एंड टेस्टी पेद्द मुक्कल तो चिकेन करी। ई चिकेन करी नी चाला स्पाइसी गा चाला रुचिगा टेस्टीगा रेडी चेसुकोचंडी। तिंटुंटे मुक्कलु चाला सॉफ्टगा चिकेन ग्रेवी तो चिकेन करी कलरफुल गा रावालंटे इला ओक्कसारी ट्राई चेयंडी, चाला रुचिगा वस्तुंदी। इदी रेडी चेसुकोवडं चाला सिंपल एनंडी, कानी टेस्ट मात्रं अद्रिपोतुंदी। इक लेट चेयकुंडा सिंपल एंड टेस्टी ई चिकेन करीनी एला रेडी चेसुकोवाली, दानि प्रासेस एंटने चूसेद्दामु। ముందుగా ఈ చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను। బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఈ చికెన్లో కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి। ఇలా కడిగిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు salt వేసుకోవాలి। ఇలా ఉప్పు ముక్కలల్లో డైరెక్ట్ ఇలా ఫస్టే వేయడం ద్వారా ఉప్పు అనేది ముక్కలకి బాగా పడతాయండి, తినేటప్పుడు ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి। ఉప్పు వేసిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి। అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి। ఆయిల్ వేసిన తర్వాత మనం వేసిన పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలు పట్టేలాగా బాగా కలపండి। ఇలా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయడం ద్వారా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ కి బాగా పడతాయండి। చికెన్ మరింత రుచిగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది। ఇవి వేసి ఒకసారి బాగా కలిపి దీనిని మ్యారినేట్ చేసే అవసరం ఉండదండి, డైరెక్ట్ చేసుకోవచ్చు। దీని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకుందాము। అడుగు మందంగా ఉన్న లోతుగా ఉన్న వెడల్పాటి ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకొని ఇందులో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి, కొంచెం చెక్క, 1-2-3 లవంగాలు, 1-2 యాలకులు వేయండి। తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1-2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి। ఇవి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। మొత్తం పసుపు 1/2 టీ స్పూన్ వరకు పడుతుందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టీ స్పూన్ వరకు పడుతుంది। తర్వాత ఇందులోనే కొన్ని పుదీనా ఆకులు వేసి ఒకసారి బాగా కలుపుకోండి। చూసారు కదా, ఇక్కడ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయాయి, మంచి కలర్లోకి కూడా వచ్చాయి। ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టిన చికెన్ మొత్తం వేసుకోవాలి। చికెన్ ని పోపులో వేసిన తర్వాత ఆ పోపు అంతా కూడా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి। తర్వాత ఆ గిన్నెపై మూతని మామూలుగా పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో ఇలా చికెన్ కలుపుకోవడం ద్వారా చికెన్ అనేది అడగంటకుండా ఉంటుంది। ఈ చికెన్ ని ఒక 50% వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నట్లయితే కింద అడగంటకుండా ఉంటుంది। ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేయాలి। నేను ఇక్కడ బాగా పండిన 1-2 టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసి వేసానండి। ఈ టమాటాలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। తర్వాత ఆ గిన్నెపై మూతని మామూలుగా పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। టమాటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి। నేను ఇక్కడ చూపించిన స్పూన్తో 2 స్పూన్ల వరకే కారం వేశాను, రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి। మనం ఫస్ట్ ముక్కలకు పట్టేటప్పుడు ఉప్పు 1 టీ స్పూన్ వరకు వేసాం కదండి, ఉప్పుని సరి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి। మనం వేసుకున్న ఉప్పు కారం ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని ఆ గిన్నెపై మూత పెట్టుకొని కారం కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి। కారం మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడని వాటర్ని పోయాలి, ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోయాలి। వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి। తర్వాత గిన్నెపై మూత పెట్టి ఇదంతా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। కొద్దిసేపు అయిన తర్వాత
చూడండి కొంచెం గ్రేవీ అనేది దిక్కుగా ఉడికింది అలాగే ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికాయి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి మనం ముందుగా మసాలా దినుసులు వేసుకున్నాం కాబట్టి స్పైసీగా తినేవారైతే గరం మసాలా ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోండి ఒకసారి బాగా కలిపి గిన్నెపై మూతని మామూలుగా పెట్టేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆయిల్ పైకి వచ్చేసిందండి గ్రేవీ కూడా చాలా థిక్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉంచండి ఒక నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం చూడండి మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీ చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో చాలా థిక్గా ఉందండి ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే పెద్ద ముక్కలతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకునే ఈ చికెన్ కర్రీ చపాతి పూరి రోటి ఎందులోకైనా అందరిపోతుందండి రుచి అమోఘంగా ఉంది ఈ కర్రీని ఎవరైనా కూడా ఈజీగా రెడీ చేసుకునే విధంగా చూపించాను మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్